అందరికీ నమస్తే అండి. బాగున్నారా? సైరా నరసింహారెడ్డి మూవీ గురించి అనవసర ప్రార్థంతం చేసినటువంటి ఆ కుటుంబ సభ్యులకి ఈ వీడియో అంకితం అండి. అసలు చిరంజీవి గారు ఆ సినిమా చేద్దాము అని అనుకునేంత వరకు కూడాను అసలు నరసింహారెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే ఒక ఆయన ఉన్నారు. ఆయన భారతదేశం స్వతంత్రం కోసం పోరాటం చేసిన తొలి విప్లవకారుల్లో ఆయన ఒకడు. ఆయన ఉరివేసిన తర్వాత 30 సంవత్సరాల పాటు ఆయన తలని కోటగుమ్మానికి వేలాడదీశారు అనే విషయం ఎవరికి తెలియదు. తెలుసుంటే మీ కుటుంబ సభ్యులకు తెలుసుంటే కానీ ఎవరికి తెలియదు. ఆయన సినిమా స్టార్ట్ చేసిన తర్వాత మాలాంటి వాళ్ళందరం వెతకడం మొదలుపెట్టాం ఆయన గురించి తెలుసుకోవడానికి. ఓహో, ఇంతటి గొప్ప వ్యక్తి అని తెలుసుకోవడానికి మేము వెతికాం. అటువంటి కుటుంబం నుంచి వచ్చి, అటువంటి గొప్ప వ్యక్తి కుటుంబం నుంచి వచ్చి మీరు ఈ రోజున చేసేటువంటి ఈ దరిద్రపు కొట్టు అనకూడదు కానీ ఈ బ్రోకర్ పనులు ఏవైతే ఉన్నాయో అవి మానుకోండి. అది మీరు ఆయన ప్రతిష్టని దిగజారుస్తున్నట్టు. మీకు 50 కోట్లు 52 కోట్లు ఇవ్వడమ్మా ముగుడు సమ్మని మీకు ఇవ్వాలయ్యా, నాకు అర్థం కాదు. చిరంజీవి గారు 50 కోట్లు 52 కోట్ల రూపాయలు సంపాదించడానికి ఆయన మానేసుకున్న తిండి, వదిలేసుకున్న కుటుంబం, చేసిన రిస్కులు ఎన్ని చేస్తే ఈరోజు ఆయన మెగాస్టార్ అనే ఒక పొజిషన్కి వచ్చుంటారో తెలుసా? అప్పనంగా వస్తే 52 కోట్లు ఎవడి బొడ్డు దగ్గర సొమ్మని చెప్పి దబ్బుకు పోదామని చూస్తున్నారు. 52 కోట్లు ఇవ్వాలా? మీరు 5వ తరం కాకపోతే 6వ తరం, మాకేంటి? మీకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి మీద గౌరవం ఉండి మీ ఆర్థిక పరిస్థితులు బాగోకపోతే మీరేం చేయాలి? నరసింహారెడ్డి గారికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ని, 10 పేజీలో 15 పేజీలో డాక్యుమెంట్ని తీసుకెళ్ళి రాష్ట్రపతికి సబ్మిట్ చేసి, అయ్యా మేము ఆయన కుటుంబ సభ్యులు, మేము 5వ తరం వాళ్ళం, మా ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, ప్రభుత్వం తరపున మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి అర్జీ పెట్టుకోవాలి. కానీ జూబ్లీహిల్స్ బస్ పోలీస్ స్టేషన్ ముందును అక్కడ ఇక్కడ కూర్చుని అడుక్కుంటారా? పోలీస్ స్టేషన్ ముందు కూర్చుని అడుక్కుంటారా? సిగ్గులేదు? అంతటి మహానుభావుడు కుటుంబం నుంచి వచ్చిన మీకు సిగ్గులేదా? ఇదంతా పక్కన పెడితే 2018 జనవరి 27-28 తారీఖుల్లో ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీలో గంట పాటు ఒక ప్రోగ్రాం పెట్టారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి. ఒక ప్రోగ్రాం పెడితే దాంట్లో ఒక ఆయన, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పెద్ద తోపు కాదు, తురుం కాదు, ఉట్టి స్త్రీలోలుడు, అమ్మాయిలను వేసుకుని పడుకుని తిరుగుతూ ఉండేవాడు, పెద్ద తురుంగాడు కాదు అని చెప్పి అడ్డంగా వాదిస్తే నోర్లు మూసుకున్నారా? అప్పుడు మీరు నోర్లు మూసుకున్నారా? కానీ మేము చిరంజీవి గారు కానీ, లేకపోతే రామ్ చరణ్ గారు కానీ, లేకపోతే రాసినటువంటి పరుచూరి బ్రదర్స్ కానీ, లేకపోతే కొర్రపాటి సాయి హూఎవర్, ఒక యోధుడి యొక్క సినిమాని తీస్తున్నప్పుడు మిమ్మల్ని నోరు మూసుకోమన్నట్లా సినిమాకి సపోర్ట్ చేయండి. ఆ సినిమాలో మా కుటుంబ సభ్యుడి గురించి చేస్తున్నాడని చెప్పి కొంచెం గొప్పగా చెప్పుకోండి. ఇటువంటి నీతి తక్కువ పనులు చేసి మీరు నరసింహారెడ్డి గారి పరువు ఏంటి, రేనాటి సూర్యులు ఆయనతో పాటు ఇంకొక ఆయన అదే ఊర్లో పుట్టినటువంటి ఆయన ఏంటి, వాళ్ళ పరువులు తీగండి. సిగ్గుండాలి, నిజంగా సిగ్గుండాలి. మీకు మీ ఆర్థిక పరిస్థితులు బాగోపోతే ఇంతకాలం మరి మీరు ఎలా బ్రతికారు? 2018-2019లోనే మీ ఆర్థిక పరిస్థితులు పోయినాయా? ఏమైనా క్రికెట్ బెట్టింగ్ లేచారా, లేకపోతే గుర్ర పందాలు వేసారా ఉన్నట్టుండగా ఆస్థానాలు కరిగిపోవడానికి? మీ ఆర్థిక పరిస్థితులు బాగాలేదంటే మీరు ప్రభుత్వాన్ని అప్రోచ్ అవ్వాలి. సినిమా చూసి సినిమాలో నరసింహారెడ్డి గారి గురించి తప్పుగా లేనిపోనివి కల్పించి, కొంతమంది డైరెక్టర్స్ లేనిపోనివి కల్పించి తీస్తారు కదా, అటువంటివి ఏమైనా ఉన్నప్పుడు దాని మీద అబ్జెక్షన్ పెట్టండి. అప్పుడు చిరంజీవి గారు యాక్సెప్ట్ చేస్తారు, రామ్ చరణ్ యాక్సెప్ట్ చేస్తారు, అందరూ యాక్సెప్ట్ చేస్తారు, దాన్ని ట్రిమ్ చేయడమో ఏదో ఒకటి చేస్తారు. అలా కాకుండా ఈ లుచ్చా పనులు, ఏ డ్రైవే, అది మీకు మెగా ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలు వస్తేనే మీ మనోభావాలు దెబ్బతింటాయి ఏట్రా, బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడేస్తూ ఉంటారు ఒక్కొక్కడు, మనోభావాలు ఏట్రా, నాలా ఎవరికి లేవురా మనోభావాలు, ఏంటంటే మనోభావాలు ఎక్కడ మడిసి ఎక్కడ పెట్టుకుంటారా మీరు మనోభావాలు ఎక్కడ పెట్టుకుంటారు? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అసలు రాజే కాదు, రోలరే కాదు, ఒక ఉమనైజర్ అని చెప్పేసి ఒకడు అన్నప్పుడు అప్పుడేమైనా మీ మనోభావాలు మడిసి ఎక్కడన్నా పెట్టారేట్రా, గట్టిగా అన్నీ పొట్లం కట్టి ప్రతి వాడు ఆ ఫ్యామిలీ మీద పడి ఆడడం, దాని మీద పడి ఏడిస్తే 4 రోజులు సంపాదించుకోవచ్చు, తీసుకెళ్లి స్టూడియోలో కూర్చోబెడతారు, మనకి కొద్ది రోజులు లైమ్ లైట్లో కూర్చోబెడతారని చెప్పి ఎదవక్క కృతి థూ మీ బతుకులు జడ. ఏం బతుకులు రావి, కష్టపడి సంపాదించే 10 రూపాయలైనా కానీ సాయంత్రానికి తింటే కడుపుకు పట్టుద్దిరా?
అడ్డదిడ్డంగా సంపాదించిన సొమ్ముని తిందాం అనుకుంటే కడుపుకు పట్టడం కాదు, తీసుకెళ్లి 6 అడుగులు గోతులో కప్పిపెట్టి పారేస్తారు. అది ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.